ఉందేకొస్తుందని మరి చెప్తున్నారు. మరి ప్రత్యేకత దీని గురించి మీరు ఈరోజు ఒక అమావాస్య ఆదివారం అమావాస్య అనేది ఎప్పుడు వస్తుంది? ఆదివారం విశేషం ఏంటంటే ఈరోజు వృషభ నక్షత్రం ఆదివారం ఆవడమే ఒక విశేషం. యువక ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు ఎటువంటి దైవ నామస్మరణ చేసినా కూడా మనం ఏదైతే అనుకుంటాం సంకల్పం నెరవేరు. అలాంటి రోజున మన దేవాలయం అందరి సహకారంతో యువక కరోనా ఏదైతే కరోనా ఉంది త్వరగా కళాకారులందరూ యొక్క ఆదేశం కొరకు ఆశతోటి ఈ ధన్వంతరి ఆయుష్య మృత్యుంజయ మహారుద్ర హోమం చేయడం అనేది ఈరోజు నిజంగా మనం చేసినటువంటి అదృష్టం. అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అందరూ ఈ కరోనా పోవాలని ఆ స్వామివారిని వేడుకుందాము. కానీ ఒక మాట చెప్పాలని ఎప్పటినుంచో ఉంది, మనము ఈ ఒక క్షేత్రాన్ని నిర్మించిన నుంచి చెప్పాలంటే డబ్బులు ఇస్తే వస్తుంటారు ఎవరు, కానీ మనకి మన దగ్గరికి క్షేత్రానికి మహానుభావులు ఈరోజు వచ్చారంటే చాలామందికి అనుకుంటారు కూడా మన అదృష్టం ఉండాలి. సార్ నిజంగా చెప్పాలంటే ఈ ఒక భూమి ఏదైతే మన చెప్పాలంటే ఈ ఒక క్షేత్రానికి ఎంతోమంది పండితులు ఎంతోమంది జ్యోతిష పండితులు కానివ్వండి పీఠాధిపతులు కానివ్వండి వచ్చిన చేసినట్టే వారి ఇక్కడికి వచ్చి ఒక నేల మీద బాధ పెట్టడమే చాలామంది కామన్గా అందరూ కూడా వస్తుంటారు వస్తుంటారు అంటారు. కానీ నిజంగా మన అదృష్టం చేసుకున్నటువంటి అదృష్టం వల్లనే ఇలాంటి చాలా పవర్ఫుల్ నిజంగా చెప్పాలంటే మన స్వామివారు సాయనాథుడు ఎంతంటే చెప్పాలంటే అట్లాంటి మహానుభావులు ఇక్కడికి వస్తున్నారంటే స్వామివారి దగ్గర శక్తి ఉంటేనే రాగలుగుతున్నారు. అంటే పీఠాధిపతులు ఎంత మహానుభావులు ఇక్కడ రావాలంటే అది ఆశ మీద కాదు. నిజంగా ఇది అందరూ కూడా భక్తులకు అందరూ కూడా ప్రతి ఒక్కరి పేరు పేరున అందరికీ పుణ్యమే తీరుతుంది అందరికీ వెళ్తుంది. ఆ ఆశతో అందరూ ఆయుర ఆరోగ్యం సంతోషం ఉంటారని కోరుకుంటూ మరి ఈరోజు నేతాజీ నగర్లో వెలిసినటువంటి షిరిడి సాయినాథుని ఆలయంలో మరి ఎంతో ఘనంగా ఆదివారము ఆషాఢ మాసం ఈరోజు యజ్ఞం చేయడం జరిగింది. మరి అందరికీ సర్వే జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందరూ ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కరోనా పోవాలని చెప్పేసి మన ఆలయ ప్రధాన అర్చకుడు రాఘవేంద్ర శర్మ గారు మనందరూ కూడా సర్వే జన సుఖినో భవంతు. జై హింద్. జై జై.